నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని శ్రీ గాయత్రి మాతా దేవాలయంలో మంగళవారం శంకర జయంతి పర్వదినం సందర్భంగా శ్రీ గాయత్రి మాతకు అభిషేకం ఆది శంకరాచార్యుల విగ్రహానికి రుద్రాభిషేకం కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణ సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నాగమోహన్ రావు, వెల్లాల మహేశ్వర శర్మ, కృష్ణమూర్తులు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న వయసులోనే పర్యటించి బ్రాహ్మణులు ఏకతాటపైకి తెచ్చి శాంతి స్థాపనకు కృషి చేసిన ఆది శంకరాచార్యులు వారు జగద్గురువుగా విశేష కృషి చేసినట్లు తెలిపారు. శంకర భగవత్పాదుల యొక్క జయంతి సందర్భంగా సనాతన ధర్మానికి, వైదిక ధర్మానికి ప్రాచీన కాలం నుంచే భారతదేశం యొక్క నలుదిక్కుల చతుర్వేదమునకు ఆలంబనగా ధర్మ సంస్థాపన ధర్మపీఠాలను స్థాపించి భారతదేశం యొక్క వైదిక ధర్మానికి ఆలంబనగా నిలిచినటువంటి జగద్గురువులు ఆదిశంకరాచార్యుల యొక్క జయంతి ఉత్సవాలను యావత్ భారతదేశంలో ఈరోజు అద్భుతంగా జరుపుకుంటూ ఉన్నాం. ఏదైతే ధర్మశాస్త్రంగా ఉంటుందో, ఏదైతే మానవ జీవితానికి ధర్మబద్ధంగా ఉంటుందో, అష్ట కష్టముల నుండి మానవుడు సుఖజీవితాన్ని పొందడానికి ధర్మ మార్గము అవలంబించడానికి చతుర్వేదములలో సూచించినటువంటి విధానాలను కూడా సాధారణ జనానికి తెలియజేయడానికి యావత్ భారతదేశాన్ని కూడా పాదయాత్ర చేస్తూ జనజాగృతిని కల్పించి హిందూ ధర్మానికి ఆలంబనగా నిలిచినటువంటి శంకరాచార్యుల యొక్క జయంతి